ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలో అంకురార్పణ కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ వాణీదేవి దంపతులు. వీరంపాలెంలో ప్రసిద్ధి చెందిన బాలా త్రిపురసుందరి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు. ఏర్పాట్లను పరిశీలించిన తాడేపల్లిగూడెం డిఎస్పీ మూర్తి, రూరల్ సీఐ రమేష్. మహాశివరాత్రి పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్ర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ కోఆపరేషన్ సభ్యులు గడ్డపల్లి రామారావు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలోని అంకురార్పణ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ వాణీదేవ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఓం శ్రీం క్లీం హ్రీం శిథిరేశిత్రేష్పాఠగాన వినాశయ వినాశయ విధాన సమేతం గంతో ఛేదేఛేద స్వరం హరే స్వాస్తి గురు గురు. ఓం శ్రీం క్లీం హ్రీం శిథిరేశిత్రే ఓం పట్ స్వాహ దేవదేవత వైష్ణవపతి మావాహయామి. ఏతస్మద్విశూలమూర్తిమంత్రేజావాహితేభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమః. హరే స్వాహ లక్ష్మీ గర్వద మావాహయామి. ఓం తన్మహేశాయ శుద్ధాయ తన్నస్తవ ప్రచోదయాత్. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని ప్రసిద్ధి చెందిన బాలా త్రిపురసుందరి ఆలయంలో ఏర్పాట్లను తాడేపల్లిగూడెం డిఎస్పీ మూర్తి, రూరల్ సీఐ రమేష్ పరిశీలించారు. పీఠాధిపతి గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతిని ఉత్సవ ఏర్పాట్లను వారికి వివరించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలా బయటికి పోతాను, మీకు జాయిన్ అవ్వాలి. ప్రధాన ఉత్సవాలకే అభివృద్ధి మీకు అవసరం. నేను మా పక్కన వచ్చేసి బయట అలా వచ్చి అభివృద్ధి ఏ నిమిషాలు వెలిగిస్తారండి? ఏ నిమిషాలు టైం కాలకాలం. మహాశివరాత్రిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్స్ లోని ఏర్పాట్లు చేసిన మిత్ర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ కోఆపరేషన్ సభ్యులు గండపల్లి రామారావు తదితరులు ఈ ఎగ్జిబిషన్లో ప్రారంభించిన వారిలోనే ఉన్నారు. పిఠాపురం పట్టణంలోని నెల రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను పిఠాపురం పరిసర గ్రామాల సందర్భంగా సందర్శకులను కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విధ విధానానికి భిన్నంగా ఈసారి మరింత వినోదాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా ఎగ్జిబిషన్ అధినేత వాసు తెలియజేశారు. పిఠాపురం ఓల్డ్ బస్టాండ్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా మహిళలను ఆకర్షించే జోన్ ఈ ఎగ్జిబిషన్కు చాలా ప్రత్యేకత. అవకాశం ఈ మిత్ర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుండి శివరాత్రి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ప్రతి రోజు కూడా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ప్రారంభించబడింది. ఈ సదవకాశం ఈ పరిసర ప్రాంతంలో కూడా వినియోగించగలదు. లేడీస్ కోసం స్పెషల్ జ్యువెలరీ, కాస్మెటిక్స్, పిల్లల కోసం ఆట వస్తువులు, ఇంకా ఎమ్యూజ్మెంట్ ఐటమ్స్, ఇంకా అనేక రకాల తినుబండారాలు ఎన్నో ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విభిన్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ పిఠాపురం ప్రజలకు కూడా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిఠాపురం నుండి నేను 20 సంవత్సరాల నుండి ఈ పిఠాపురం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను. ఈసారి ఇంకా అత్యధికంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ తెచ్చాము, వెరైటీగా కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మొదలుకొని ఇన్ని రోజులు కొనసాగుతుంది. ఈ రోజు నుండి ఈ ఎగ్జిబిషన్ నెల రోజుల పాటు అనగా ఏప్రిల్ 8 వరకు.
పిఠాపురంలో గల శ్రీ సంస్థానం ఆశ్రమం నందు గల పిఠాపురం రామరాజా వారి విగ్రహానికి స్థానిక ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిఠాపురం మహారాజా వారు ఘన కీర్తికల మహారాజుని, మంచి విద్యావేత్త, దాన ధర్మం కలిగిన మహారాజని కొనియాడారు. కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో అనేక విద్యా సంస్థలను ఏర్పాట్లు చేసి నేటికి కొనియాడబడుతున్న మహారాజని తెలిపారు. జనసేన నాయకులు శ్రీ విష్ణు ఆసుపత్రి అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిఠాపురం మహారాజా విద్యకు ప్రాధాన్యతనిస్తూ అప్పట్లోని విద్య వల్లే అన్ని రంగాల్లోని యువత ముందుకు వెళ్తుందని గ్రహించిన మహారాజు వారు అనేక విద్యా సంస్థలను నిర్మిస్తూ విద్యకు ప్రాధాన్యతనిచ్చారంటూ ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం శ్రీ సంస్థానంలోని దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులు పేదలకు భోజనాలు దుప్పట్లు పంపిణీ చేశారు. సూర్యారావు గారి 59వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నుండి పిఠాపురం రాజా గారిగా పేరుగాంచిన సూర్యారావు గారు విద్య, సాహిత్యం, సంగీతం అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రోత్సాహాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లోనే విద్య ద్వారానే అభివృద్ధి వస్తుంది, విద్య ద్వారానే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. విద్యాలయాల అభివృద్ధి కోసం అనేక ఆ రోజుల్లోనే లక్షల్లో నిధులు ఇచ్చిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. అటువంటి రాజావారు పుట్టిన నేలపై పుట్టడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తారు. ఆయన కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా రాజమండ్రి, కాకినాడలో అనేక విద్యాలయాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు. దానికోసం లక్షల్లో విరాళాలు ఆయన అందించారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో కళాశాల పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఆయన చేకూర్చారు. కానీ ఈయన పేరు పెడుతున్నప్పుడు ఆయన సున్నితంగా నా పేరు వద్దని చెప్పి తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఆయన. వీరి నాన్నగారు పిఠాపురం రాజా వారు పిఠాపురం రాజా కాలేజు కాకినాడలో పెట్టినప్పుడు దానికోసం అనేక ఎకరాల భూమిని విరాళంగా అందించిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. అదేవిధంగా స్వతంత్ర సమరయోధం ఆ సందర్భంలో కూడా అనేక నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. వెనక నుండి ఉండి అనేక ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. మన ఈయన లండన్లో కూడా అనేక విద్యాలయాలకి ఈయన సపోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా అదేవిధంగా విదేశాల్లో కూడా విద్య కోసం కృషి చేసిన వ్యక్తి, విద్య ద్వారానే భవిష్యత్తు ఉందని నమ్మిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనం కోల్పోవడం ఈరోజు పిఠాపురం వారు చేసుకున్న బాధాకరమైన విషయం. పిఠాపురంలో ఏం చేసిన శ్రీ సంస్థానం సత్రోనందు ప్రతి సంవత్సరం కూడా శ్రీ రాజావారి వర్ధంతి రోజున భారీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పేదలకు, వృద్ధులకు కూడా దుప్పట్ల పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరంతో ఆయనకి 59వ వర్ధంతి. ఈ దేవస్థానానికి ఆయన, ఈ సత్రంకి ఆయన 511 ఎకరాల్లో పండంగి గ్రామంలో ఇచ్చారండి. దాని మీద వచ్చిన ఆదాయంతో మేము ఇక్కడ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక వాణిజ్య సముదాయంలోని 20 నంబర్ దుకాణంలో 6 ఏళ్లుగా అనధికారంగా ఉంటున్నా పట్టించుకోవడం పైన పూర్వ వైస్ చైర్పర్సన్ జరజాపు దీప్తి మరియు కౌన్సిల్ సభ్యులు గిరి, రఘు, రాపక మాధవరావు, బలభద్రుని శ్రీనివాసరావు, గొర్రెల వెంకటరమణ అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం షాపింగ్ కాంప్లెక్స్ ను పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఎన్ని దుకాణాలు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉండటానికి కారణం ఏంటి, దుకాణాల్లోని మెటీరియల్ ఉన్నప్పటికీ వారి నుంచి ఎందుకు, దీంతో కౌన్సిల్ సభ్యులు మరింత ఆగ్రహాన్ని చెందారు. అజెండాలోని షాపు ఖాళీగా ఎలా పెట్టారని పాలకవర్గ సభ్యులు తప్పుదారి పట్టించేందుకు గాను అలా చేశారా అని ప్రశ్నించారు. తక్షణమే గడిచిన 6 ఏళ్లు అద్దె డబ్బులు అధికారులు వసూలు చేయాలి లేదా అధికారుల జీతాల నుంచి కట్టించేలా తీర్మానం చేస్తామని అన్నారు. వచ్చి ఆ తాళాలు తీసుకుని కట్టేసి రెంట్ అది కట్టేసి అప్పుడు తాళాలు తీసుకెళ్ళండి. మీరు మీ సామాన్లు తీసుకెళ్ళండి. మీకు లీజ్కి వెళ్తే ఇవ్వలేదు కదా అఫీషియల్గా. లీజ్ ప్రొసీడింగ్స్ అవి ఏమైనా ఇచ్చారేంటండి? మీకు లీజ్కి ఇచ్చినట్టు కట్టండి. లీజ్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వలేదు. అందుకే అదే ఫర్నిచర్ ఏదో ఉందని తెలిసి ఎంతో దానిపై మీరు చెప్తున్నారు కదా 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ ఉందా.
మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య అని, వారి గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది అంటూ, ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాశతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిపిస్తోందని ఆరోపించారు. రాత్రి 10 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని, ఏ సమాచారం ఆధారంగా చేసుకుని అక్కడికి వచ్చారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ అప్రజాస్వామిక చర్యలపైన మా మిత్రపక్షాలైన తెలుగుదేశం బీజేపీతో చర్చించి ఆందోళనకి పిలుపునిస్తామని ఆరోపించారు. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజడితోటి ఏమైపోయింది, ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి, వీళ్ళు చేసిన సోదాలు, భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు, వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా చూశారు. మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ దాదాపు 45 నిమిషాలు గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు. దీన్ని జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరీ ఇబ్బంది పెట్టడానికి బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ, తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకి గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటూ ఊరుకోం. తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. కాంగ్రెస్లో చేరుతానని సంకేతాలు ఇచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డిని పట్టించుకోవడం లేదు అధికారులు. మల్లారెడ్డి అల్లుడు మలకస్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దొండిగల్ చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చేశారు. వారం క్రితం నోటీసులు ఇచ్చినా అవి సక్రమ కట్టడాలేనని, వాటికి అనుమతులు ఉన్నాయని పత్రాలు చూపించలేకపోయారు. దీంతో అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతపైన మల్లారెడ్డి ఇంకా స్పందించలేదు. అక్రమాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్లో చేరేందుకు వస్తే ఆసక్తి చూపించడం లేదు సీఎం రేవంత్ రెడ్డి. బీహార్లో జమ్మూ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి దునియా మండ్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించుకున్నారు. ఉమేష్ యాదవ్ నిరుద్యోగి కావడంతో వర్ష కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. వర్షకు ప్రభుత్వ ఉద్యోగంతో పెళ్లి సంబంధం కుదరడంతో ఆ పెళ్లి ఇష్టం లేక పారిపోయి ఉమేష్ను ఓ గుడిలో పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు కంప్లైంట్తోని ఉమేష్ ఊరికి వెళ్లిన పోలీసులు వర్షను అతని నుంచి విడిపించి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు అందరి ముందే వర్ష ఉమేష్ను కౌగిలించుకొని, చావునైనా చస్తాను కానీ వదిలేసి రాను అని తేల్చి చెప్పింది. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు చేసిందేమో లేక వారిని ఇంటికి పంపించారు. నంద్యాల పట్టణంలోనే 10న జరగనున్న ముస్లిం మైనార్టీల హక్కుల మహాగర్జన్ను జయప్రదం చేయండి అంటూ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణం
ఎస్ఆర్పిసి రహదారిలో ఉన్న హరుణ్ ఫంక్షన్ హాల్లోని జరిగిన మహబూబ్ బాషాతో పాటుగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జిఎం గౌస్, ఎంఆర్పిఎఫ్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు షోయబుద్దీన్ ఖాద్రితో పాటుగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జిఎం గౌస్, మిల్లీ కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా, డెమోక్రటిక్ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్, ఎంఆర్పిఎఫ్ కోశాధికారి సయ్యద్ షా, ముద్దుషా, ఖాద్రి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ గర్జన జయప్రదం చేయాలని అంటూ వారు పోస్టర్ను ఆవిష్కరించారు. అధ్యక్షులైనటువంటి డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా సార్ గారు ఏదైతే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమస్యలు ఉన్నాయో, ముస్లింల విద్యార్థులకు ఏం కావాలా, ముస్లిం యూనివర్సిటీలు ఏదైతే ఉర్దూ యూనివర్సిటీలు అయితేమి, ముస్లిం డెవలప్మెంట్ ఏ విధంగా కావాలా అనే ఉద్దేశంతో అందరినీ ఏదైతే ప్రజా సంఘాలు అయితేమి, ముస్లిం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ముస్లిం సంఘాలు ప్రతి ఒక్కరిని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముస్లింల మహాగర్జన పేరుతో ముఖ్యంగా స్వాతంత్ర ఉత్సవం నుంచి ఇంతవరకు మనకు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలా, మాకు రావాల్సినటువంటి హక్కులు అయితేమి, అదేవిధంగా ముస్లిం విద్యార్థులకు రావాల్సిన హక్కులు అయితేమి, ముస్లిం ప్రజలకు రావాల్సిన హక్కులు అయితేమి, రాజకీయ నాయకులు ఈరోజు కేవలం ముస్లింలను కేవలం ఒక ఎలక్షన్ల కోసము నవాబ్ గారు రండి అని చెప్పి పిలుచుకుంటున్నారు తప్ప నుంచి ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ నవాబు పక్కన తప్పుకోయా అని చెప్పి రకాలకు ఈరోజు తయారైనారు. మేము ఒకటే ఆడుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లింల మహాగర్జన రానున్న ఈ నెల 10వ తారీఖు అదేవిధంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు హార్న్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు తీర్మానాలు ఏదైతే ముస్లిం హక్కుల ఏదైతే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఉన్నటువంటి ఆ ఫోరం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇక్కడి నుంచే మేము హెచ్చరికలు కానీ ఒకటే జారీ చేస్తా ఉన్నాం అన్ని ప్రధాన పార్టీలకు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు నింద్యాలు ఉన్నటువంటి ముస్లిం సంఘాలు అయితేమి, ముస్లిం మత గురువులు అయితేమి, ముస్లిం విద్యార్థి విద్యార్థులు సొంతంగా స్వచ్ఛందంగా కలిసి రావాలని చెప్పి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఉద్దేశించి చెప్ తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి 29వ తారీఖు ఆదోని పట్టణంలో ముస్లిం మహాగర్జన నిర్వహించాము. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళు సహకారాలు కూడా అందించారు. అదేవిధంగా మార్చి నెల 10వ తారీఖు ఆదివారం నంద్యాలలో మహాగర్జన హరుణ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ముస్లిం సోదరులకి ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ముస్లిం మహాగర్జన అంటే ఏమి, అసలు ముస్లిం మహాగర్జన ఎందుకు ప్రారంభించాము అనే దానిపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని సొసైటీని ప్రారంభించాము మేము. దీంట్లో ముఖ్యమైన ఎజెండాలు ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు, ముస్లింల యొక్క ఆస్తులు, ఈ రెండిట్ల కోసమే ఈ ఎంఆర్ఎఫ్ను ఎంఆర్పిఎఫ్ను స్థాపించాం. దీంట్లో ముఖ్యంగా ఏమంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముస్లింలకి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఒగ్బోర్డు రూపంలో ఉన్నాయి. కానీ ఆస్తులు ఈరోజు ఏమైపోతున్నాయంటే అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఏ నాయకుడు వస్తే వాళ్ళ కింద వాళ్ళు, వాళ్ళ బినామీలు, కొంతమంది నాయకులు ఆక్రమించుకుంటున్నారు, కోట్లాను కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. కానీ ముస్లింల జీవితంలో ఒక పేదరికం తప్పనిచ్చి ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించట్లేదు. ఎంతోమంది వస్తున్నారు, ఈ గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ పోతుంది, కానీ నాయకులు మారుతున్నారు, కానీ ముస్లింల జీవితాలు శూన్యంలో మిగిలిపోయినాయి. ఈ మధ్యలో రాజకీయంలో కూడా మనం చూస్తున్నాం, కొన్ని పార్టీలు అక్కడక్కడ ముస్లింలకు కొన్ని సీట్లు ఇచ్చారు, ఇప్పుడు అది కూడా అంతరించిపోయింది. ఒక పార్టీ మొన్న 118 సీట్లు ఇస్తే దాంట్లో ఒకే ఒక్క మొగాడని ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారు. అంటే ఆ ముస్లిం ఒక్కడు వస్తే, ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఆయన వాదన 175 మందిలో అసలు వినపడదు. పోనీ ఒకవేళ ఆయన గెలవకపోతే అసలు ముస్లిం గురించి మాట్లాడే మొగోడే లేదు, దిక్కు లేదు అనే పరిస్థితి ఈరోజు నడుస్తుంది. ఒకటి. రెండవది, ముస్లిం పథకాలు కొన్ని ఉన్నాయి. దుల్హన్ పథకం అంటే అమ్మాయిలకి పెళ్లి చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఇస్తున్నాయి. ఆ పథకాల్లో ఇప్పుడు దుల్హన్ పథకం అనే ఒక ప్రభుత్వం ఒక పేరు పెడుతుంది, ఇంకో ప్రభుత్వం ఇంకో పేరు పెడుతుంది. బాగుంది, మంచిది. కాకపోతే ఏమంటే ఆ దుల్హన్ పథకంలో కూడా కండిషన్స్ అప్లైడ్ అనే విధంగా 10వ తరగతి పాస్ అయితేనే ఆ అమ్మాయికి 1 లక్ష రూపాయలు అనేది దుల్హన్ పథకం వస్తుందనేది ఒక కండిషన్ పెట్టారు.
అంటే 10వ తరగతి పాస్ కాని అమ్మాయి 18 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు అమ్మాయి ఇవ్వచ్చు, ఆ ఓటుతో మీరు గెలవచ్చు, ఆ ఓటుతో మీరు పాలకులు కావచ్చు, కానీ అమ్మాయికి వివాహం చేసుకోవడానికి దుల్హన్ పథకం వర్తించదు. ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. నంద్యాల పట్టణంలోని సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లోని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసిన ప్రారంభోత్సవ స్థూపం పైన శిల్ప అని పేరు రాసి స్వాతంత్ర సమరయోధులు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును అవమానపరిచే విధంగా క్రింద రాయడం జరిగిందని ఆరోపించారు. పట్టణంలోని స్థానిక ఎస్డిబిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోని ఎస్డిబిఐ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫాజిల్ దేశాయ్ కూడా మాట్లాడారు. ఈ సమావేశంలోని ఎస్డిబిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు హనీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, రిజ్వాన్, షఫీ తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజులలో ఆ స్థూపానికి వేసినటువంటి పార్టీ కలర్లను, ఆ స్థూపం పైన వేసినటువంటి పేర్లను తొలగించకపోతే, ఆ పేర్లను తొలగించి మీరు శంకుస్థాపన ఓపెనింగ్ చేయాలి. లేని ఎడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆ పేర్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నాము. ఆ స్థూపానికి వేసినటువంటి రంగులు, ఆ స్థూపం పైన వేసినటువంటి పేర్లను మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించకముందే తొలగించాలి. లేని ఎడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాలను కలుపుకొని ఆ యొక్క పేర్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాము. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 6వ రోజుకు ఉదయం శ్రీ బ్రహ్మరంభదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు విశేష పూజలను వేద పండితులు అర్చకులు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు నిర్వహించారు. అంతేకాకుండా సాయంకాల సమయంలోని శ్రీ బ్రహ్మరంభదేవి సమేత మల్లికార్జున స్వామి వార్లను పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో పెద్దారెడ్డి, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేసింది శూన్యమని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గొప్పాడులోని నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. అంతకుముందు అభిరుచి మధు గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని కసిటి చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి, లక్ష్మీరెడ్డి, బాలు, మధు, గోపాల్, నక్క నగేష్, గురు బ్రహ్మ, రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ మండలంలో కనీస వసతులు లేని, కనీస తాగునీరు లేదు, పొలాలకు సాగునీరు లేదు, గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లే రోడ్లో సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ బాగా దెబ్బతిన్నాయి. పొలాలకు వెళ్ళడానికి, వ్యవసాయ పనుల మీద వెళ్ళడానికి కూడా
చాలా ఇబ్బందికరంగా ఉంది. మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఇక్కడ అనేక రకాల సమస్యలతో రైతులు కల్తీ విత్తనాలతో కల్తీ ఎరువులతో అనేక సమస్యల్లో ఉన్నారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాగునీరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక రకాలుగా ప్రతి ఇంటింటికి కొలాయి ఇవ్వాలనే లక్ష్యంతో నిధులు ఇవ్వడం, కోరుకున్నంత నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామాలకు వెళ్తే మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అసలు కనీస సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా బాధలతో ప్రజలు అసలు అది ఎవరికి చెప్పుకోలేని వింత సమస్య. ఇదే మండలంలో పాండురంగాపురం గ్రామం వచ్చేసి దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా పొంది ముఖ్యమంత్రుల చేత కూడా ఉన్నత ఇక్కడ స్థానికంగా పాలించుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా సవాల్ విసురుతున్నా, నువ్వట్టు చేసింది ఏమన్నా అంటే ఒక్క పని చూపించి ఇది నేను చేశానని చెప్పు. కేంద్రం నిధులతో ఆర్థిక సహకారంతో సంబంధం లేని కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క పథకం ఉంటే నువ్వు నిరూపించుకొని చెప్పు, ఒక్క పని ఉంటే చూపించమని సవాల్ విసురుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరి తరఫున ఒక మాట ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, ఇక్కడ కమలం గుర్తుకు ఓటు వేయండి. నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ఓటు వేయకపోయినా మన ప్రజలకు ఇంత ఇన్ని కనీస సౌకర్యాలు కాదు, పిల్లల భవిష్యత్తు గురించి కాదు, ఇంతగా ఆలోచిస్తున్న పార్టీని ఆదరిస్తే స్థానికంగా అభివృద్ధిని మనం అనేక నిధులు తెచ్చుకొని సమస్య లేని నియోజకవర్గంలో ఒక మండలంగా, అభివృద్ధి చెందుతున్న మండలంగా, ప్రశాంతత కూడిన మండలంగా దిద్దుకోవచ్చని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన మండల కన్వీనర్ మధుగోపాల్ గారికి, మాజీ సర్పంచ్ నక్క నగేష్ గారికి, మా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి, నాతో పాటు వచ్చి నియోజకవర్గం నుంచి సహకరిస్తున్న పట్టణ కమిటీ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్ గారికి, నంద్యాల రూరల్ మండల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ గురుబ్రహ్మ గారికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు స్వాతి గారికి, ఇతర అనేక మంది ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.